డీజిల్ ధరలు పెట్రోల్ తగ్గాలి తగ్గించాలి తగ్గించాలి డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించాలి తగ్గించాలి ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ముఖ్యంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు భారత దేశంలో ఈొక్క ప్రభుత్వ మోడీ ప్రభుత్వము ప్రజల మీద భారం వేసే విధంగా డీజిల్ ధరలు పెరగడము అట్లాగే పెట్రోల్ ధరలు కూడా పెరగడం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కేంద్రంలో మనకి మన మన యొక్క ప్రభు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ధరలు పెంచడమే తప్పితే ప్రజల ఎక్కడ కూడా ధరలు తగ్గించడం లేదు కాబట్టి దీనికి నిరసనగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అట్లాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ధరలు తగ్గించాలి డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా నిరసన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీసులలో ధర్నా కార్యక్రమాలు కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఈ రకమైన మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది మరి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పేదవాడి మీద వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా భారం అవుతుంది డీజిల్ కానీ లేదా పెట్రోల్ కానీ ప్రతి ఒక్కరికి భారం అవుతున్నది అధిక ధరలు పెరగడం వల్ల ధరలు తగ్గించేంత వరకు కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం మీద ప్రజల పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చొరవ తీసుకొని ధరలు తగ్గించేదాన్ని కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి తగ్గించాలని ప్రజలకు భారం కాకుండా తక్షణమే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది.